అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చూడబోతున్నాం రాహుల్ వర్సెస్ మిత్ర. చాలా సింపుల్ గేమ్. నాకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిమ్మల్ని అడుగుతాను. మీకు ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నన్ను అడుగుతారు. తర్వాత ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ అన్నమాట. ఓకే, నేను ఎలా ఆన్సర్ చేస్తున్నాను దాన్ని బట్టి మీకు మీరు మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, మనం క్యాల్కులేట్ చేయొద్దు, వాళ్ళు చేసుకుంటారు అడిషన్స్ అవన్నీ. హూఎవర్ విన్స్ దే ఆస్క్ ఫస్ట్. రెడీ? స్టోన్ పేపర్ సిజర్స్. ఇంకొకసారి స్టోన్ పేపర్ సిజర్స్. ఇది ఎంత కష్టమైన క్వశ్చన్ అంటే నాకు కూడా ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అనమాట అడగడానికి కూడా. ఏంటి ఇలాంటి డబ్బింగ్ నువ్వే చెప్పావు కదా ఈ సినిమాకి. అవును, ఎందుకు? ఎందుక బాగుంటుంది అనిపించింది దానికోసం. ఏం బాగుంటుంది? తెలుగు బాగుంటుందా లేకపోతే ఈ క్యారెక్టర్ చెప్పడం బాగుంటుందా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. యా, ఫస్ట్ టైం దొరికింది అనమాట ది ఆపర్చునిటీ టు బీ ఏబుల్ టు డబ్. ఓకే ఓకే. నాకు జెంటిల్మెన్ నుంచి చేయాలని కోరిక. ఓకే, బట్ కాలేజ్ అండ్ ఆల్ దోస్ రీజన్స్ వల్ల దొరకట్లేదు. బట్ యా, వివేక్ వాజ్ లైక్ మీరు డబ్ చేయండి బాగుంటుంది అని చెప్పారు. నాకు కూడా అనిపించింది నాకేం చెప్పాడు. ఏం చెప్పారు? చెప్తే చెప్తా. మీరు నాతో బాగుందని చెప్పారు. బాగుంది డబ్బింగ్, తెలుగు అచ్చ తెలుగు చాలా బాగా మాట్లాడారు. అవునా? ఎంత ఎంత మార్క్స్ ఇస్తారు? అప్పుడే కదా క్వశ్చన్ అడుగుతున్నా. ఇంకా అవలేదు ఆ క్వశ్చన్. తెలుగు అంత బాగా వచ్చు కాబట్టి నేను ఒక వర్డ్ చెప్తా, అది చెప్పాలి. పెద్దదేం కాదు, చిన్నదే. ఓ, మీరు చెప్తారు, అది విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్తులు పుట్లు. విశ్వక్సేనలోని పుట్లు. ఓకే, ఇది చాలా ఈజీ అనమాట. ఓకే, బ్రోచేవారెవరురా ఆ వర్డ్ ఉంది కదా, దాని మీనింగ్ అండ్ అది దాని ఆరిజిన్ ఎలా ఉంటో చెప్పాలి. బ్రోచేవారెవరురా అంటే కాపాడేవారు ఎవరురా. సరే, మీనింగ్ ఓకే. అది సాంస్క్రిట్ భాష నుండి వచ్చింది. అంటే బ్రోచేవారు ఎవరురా అంటే కాపాడేవారు ఎవరు. సరే, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. అంతే, ఇంకా డౌట్ లేదు దాంట్లో. ఇట్స్ ఇట్ హాస్ సంథింగ్ టు డు విత్ మ్యూజిక్. ఆ యాంగిల్ అడుగుతున్నాను, బ్రోచేవారు ఎవరురా. త్యాగరాజ కీర్తన నుంచి కూడా వచ్చింది. సరే ఓకే, ఇస్తున్నాను మార్క్ నేను. మూడరా. మూడరా కాదు, మూడున్నర. త్రీ అండ్ హాఫ్. త్రీ అండ్ హాఫ్. నీ ఫిలిం నిన్ను కోరిలో ఉన్నట్టుండే గుండె సాంగ్ ఉందిగా, ఎవరు పాడారా దాని ఫస్ట్ చరణం ఏంటి? చరణం అంటే ఇస్ ద వర్స్ వస్తుంది, తర్వాత చరణం వస్తుంది. ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుంది, ఎవరంటూ ఎదురైనది సంతోషాలే నింది, బంధుమల్లుకుంది ఎప్పుడంట ముడి పడినది, నేనా నేనా ఇలా నీతో ఉన్నా. అవునా? అవునా, అది వల్లవి. అవునా, నెక్స్ట్. ఈ దారం ఇలాగిందో మరి నీతోనే చలి ఉంటుందో మరి ఆడి. అదేనా? అదే కదా. ఏ అంగి అంటే అది కాదు. ఓకే, రైట్. నేను పూర్తిగా చెప్పలేదు సో. అంటే ఇది ఎలా చెప్పినా మార్కులు ఇద్దాను, ఎందుకంటే నాకు ఒక లైన్ కానీ గుర్తుండదు, ఓన్లీ హమ్మింగ్ అనమాట. సో ఇచ్చేసారే ఫుల్ 5. ఓకే, దట్ వాస్ సో కైండ్. ఓకే, అయితే నేను నెక్స్ట్ వన్ చాలా ఈజీగా అడుగుతాను. ఓకే, వాట్ ఈస్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్? ఇచ్చేసా, ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను. న్యూటన్ అంటే మన యాపిల్ న్యూటనే కదా, అడేనా? ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయి కానీ. క్లూ అంటే నేను ఇస్తాను, ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ పీకు మూవీ. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఓకే, ఏ 5 మార్క్స్? యా, 5 మార్క్స్. నువ్వు డ్యాన్స్ చేసావు ఈ ఫిలింలో, ఒక డ్యాన్స్ భయంకరంగా భయంకరంగా అంటే చాలా బాగా అని. ఇది R3 బ్యాచ్ లాంగ్వేజ్లో. ఓకే, నువ్వు నేర్చుకున్నది ఒక డ్యాన్సు, ఇక్కడ చేసింది ఒక డ్యాన్సు, షూట్లో చేసింది ఒక డ్యాన్సు అంట, నాకు తెలియదు. నువ్వు ఏ డ్యాన్స్ చేసావు? భరతనాట్యమా, కూచిపూడి? ఇట్ వాస్ అ ఫ్యూజన్ ఆఫ్ భరతనాట్యం అండ్ కూచిపూడి. అలా కూడా చేస్తున్నారు ఈ మధ్యన? అంటే అరుణభిక్ష మ్యామ్ చెప్పారు, అంటే స్టార్ట్ చేసింది యాజ్
కూచిపూడి, తర్వాత నేను చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను కాబట్టి, అండ్ ఆల్సో నాట్ ఇట్ ఇస్ దట్ అరుణమం చెప్పారు దట్ ఇట్స్ న్యూ ఫ్యూజన్ అన్నది ఇంకా బాగుందని చెప్పి. ఇప్పుడు నేను కదా, ఓకే ఈజీ క్వశ్చన్, ఈజీ. మనం గుంటూరులో ఒక కాలేజ్లో షూట్ చేసాం కదా, ఆ కాలేజ్ పేరేంటి? ఏసీ కాలేజ్ కాదని కాదు కదా, ఇంకా ఫుల్ నేమా? ఒకటి కాదు, రెండు ఉంది. నేను గుంటూరు అని క్లూ కూడా ఇచ్చాను మీకు, అది మై మై బ్యాడ్. ఏసీ కాలేజ్ ఇంకో కాలేజ్లో చేసాము. అవును, అక్కడే చాలా ఇంపార్టెంట్ సీన్స్ చేస్తాం. అదేదో గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ కాలేజ్. అది అరమార్ కూడా నేను ఇవ్వను. ఏసీ కాలేజ్ ఒకట, పేరు చెప్పండి. అది మీరు పెట్టిన పేరు కాదు, అది కాలేజ్ పేరు చెప్పండి. మెడికల్ కాలేజ్, అది కాదు మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్ కానీ నేను మార్క్ ఇవ్వను. అదేంటది? సరే ఫైవ్ రాసుకోండి. అది మనం మన ఓన్లీ మన ఆర్ త్రీ స్టోరీలో సీనియర్ మోస్ట్ యాక్టర్ మన సెట్లో ఎవరు? మీ నాన్న శివాజీ రాజా గారా? కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా యంగ్గానే ఉన్నారు. కాలేజ్ ప్రొఫెసర్ సార్? మ్యామ్ ఉన్నారు. అవును, మీ నాన్న అంతేనా? అంతే. యూఆర్ జస్ట్ ప్లేయింగ్ నౌ. దాదా క్లూ ఇస్తున్నా, మన కాలేజ్ ఎపిసోడ్స్లో ఉన్నారు. ఏ, ఇఫ్ దిస్ ఇస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ మీ, దెన్ ఐ విల్ నాట్ అగ్రీ టు దాట్. అంటే నేను అనుకున్నాను కానీ కాదు, శివాజీరావు గారు ఇక్కడ కాలేజ్లో ఎక్కడ ఉన్నారు ఆయన? కాలేజ్లో కాదు, యూ సెడ్ మన షూట్ చేసిన పోర్షన్. ఇప్పుడు క్లూ ఇచ్చా? ఓ, ఇప్పుడు మీరు క్లూ అలా ఇస్తే నేను అలా ఆన్సర్ చెప్పాలా? అంటే సరే, నేను ఏ ఎలాగే నువ్వు ఎలాగే అది కూడా చెప్పాలి. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేసినాను కాబట్టి. చిన్నప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్? 8. సో ప్రాబబ్లీ 15 ఇయర్స్. 15 ఇయర్స్? నేనే కాదు కాదు, శివాజీరావు గారు. శివాజీరావు గారు కాలేజీలో లేరు కదా, క్లూ ఇచ్చాను మన కాలేజీలో. మీరా? అసలు అప్పుడు నేను పుట్టానా నీకు అర్థం అవ్వట్లేదు. దర్శ, దర్శ రాహులా, ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరా? వేసేయండి, జీరో వేయండి. ఝాన్సీ గారు. టీజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? మన సినిమానా? మన సినిమా 21st May. You're wrong. Zero రాసుకోండి. Next question. నేను చెప్పలేదు కదా, 21st మే అన్నారు, ఆ డేటే కదా. కాదు, నేను ఇంకా 21st మే నుంచి కౌంట్ చేస్తున్నా. కౌంట్ చేయండి. ఏప్రిల్ 21st. మైనస్ 21. 23rd. Next question. 20th. There is one similarity. Between. పోయింది. Very world first movie. నీ ఫస్ట్ మూవీకి మై డియర్ భూతం అండ్ బ్రోచేకి, ఈ రెండిటి మధ్యన సిమిలారిటీ ఏంటి? ఆ భూతం, ద ఫేస్ ఆఫ్ దట్ బిల్, అది మాకు తెలియదు కదా. భూతం అనే భూతం అంటే భూతమే కదా. బ్రోచేవారికి బ్రోచేవారికి బ్రో అలాగ అలా భూ అంటే అలా కాదు, నేను అబ్స్ట్రాక్ట్ గా చెప్తున్నాను. మీనింగ్ బ్రోచేవారిలో ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా, ఒక ఎలిమెంట్. నీ సిమిలారిటీస్ మేము అడిగేది, నీకు సిమిలారిటీస్ నువ్వు దాంట్లో చేసి. ఓ, నాకు తెలుసు ఇది, ఇది నాకు తెలుసు. అంటే దాంట్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్, దీంట్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్. వండర్ఫుల్, అద్భుతంగా చెప్పావు. ఈ ఒక్క ఆన్సర్కి 50 ఇవ్వచ్చు వెనక్కి, మైనస్ కాదు. నీ క్యారెక్టర్లో సిమిలారిటీస్. నేను ఒక విషయం అడుగుతాను, మైదీర్ బుధుడు నా క్యారెక్టర్ పేరు ఏంటో మీకు తెలుసా? తెలుసు. ఏంటి? గౌరీ. గౌరీకి మిత్రాకి ఏం సిమిలారిటీ? నేను నీలా ఇంటెలిజెంట్ కాదు కానీ క్లెవర్. ఈ క్వశ్చన్ వేరెవరు? ఐఎమ్ క్యూరియస్ నో దిస్ ఆన్సర్. చెప్పేనా? గౌరీ మిత్ర. ఎక్స్క్యూజ్ మీ, టూ లెటర్స్? టూ లెటర్స్. దీంతో మనం మనకు తెలిసిపోతుంది ఎవరు పాస్ అవుతున్నారు. టెల్ మీ ద ట్యాగ్ లైన్ ఆఫ్ ఆర్ మూవీ. చలనమే చిత్రము, చిత్రమే చలనము. చాలా గట్టిగా నవ్వుతారు, ఇబ్బందులు రావచ్చు, నవ్వి నవ్వి. అక్కడ వరకు అయితే ప్రామిస్ చేస్తున్నా, తప్పకుండా మిమ్మల్ని అందరినీ 28th థియేటర్స్లో కడుపుబ్బ నవ్వించి దొల్లిస్తానని అనుకుంటున్నాం.
నవ్విస్తా షూర్గా. Yeah.